రాష్ట్రంలోని ప్రతి దళిత గిరిజన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆలేరు నియోజకవర్గానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమించినటువంటి సమన్వయకర్తగా ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా ఉపేందర్ రెడ్డి గారు, మా భాస్కర్ నాయక్ కానీ మిగతా సోదరులందరూ కూడా, వెంకటస్వామి గారు, ఎజాజు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చేస్తున్నటువంటి మోసాలకు వ్యతిరేకంగా, అంటే చెప్తున్నటువంటి మాటలకు చేస్తున్నటువంటి చేతలకు సంబంధం లేనటువంటి క్రమంలో గత 7 సంవత్సరాలుగా ఓపిక పట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ సమాజం కూడా ఓపిక పట్టింది. అసలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, ఏం చేస్తారంటే తాత్కాలికమైనటువంటి ఆ రోజుకు ఆ రోజు జరిగిపోవాలి, అంటే తాత్కాలికమైనటువంటి పథకాల ద్వారా ఈ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడో, గతంలో చెప్పినటువంటి మాటలను చేయకుండా మళ్ళీ తిరిగి కొత్తదనం ఏదో చూపెట్టాలని ఏదైతే మోసం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారో ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు పెద్దలు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఈ ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఈ సమాచారాన్ని చేరవేసి వాళ్ళని సమీకరించి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తాం. ఎందుకు ఎన్నో పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి, అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ ప్రతి అన్నారు, మేము 3000 ఇస్తామంటే ఆయన 3016 అని ఒక కొంటె చిలిపి సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. ఈరోజు వరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ ప్రతి ఇవ్వలేకపోయాడు. అంటే ఈ 7 ఏళ్ల క్రమంలో ఆయన చెప్పినటువంటి హామీలు ఇచ్చేదానికన్నా డబుల్గా ఉన్నాయి, ఇవ్వడం తక్కువ చెప్పడం ఎక్కువ జరిగింది. అందుకే ఈరోజు నుంచి ఏ హామీ చెప్పినా అది అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తుంది. దానికి సంకేతంగానే ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం పెట్టి ప్రతి గిరిజన్ని ప్రతి దళిత